నరగొండ పోశెట్టి కేసీఆర్ తెలంగాణ ప్రజల ముందర వచ్చి అన్ని మీటింగ్లల్లా ఎలక్షన్ మీటింగ్లల్లా ఆడ కాంగ్రెస్ ఓడేమో సోనియా గాంధీ ఇచ్చింది అనుకుంటే తిరుగుతా ఉండే అగో మనకు స్వాతంత్రం ఓలిచ్చిరా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు మకాన్ ఓటు వాళ్ళకి ఇస్తారా మహాత్మా గాంధీకి ఇస్తారా మౌంట్ బ్యాటన్కి ఇస్తారా అన్నాడా లేదా బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారా మహాత్మా గాంధీకి ఇస్తారా అన్నాడు కదా ఈయన ఏదో మహాత్మా గాంధీ తోటి పోల్చుకున్నాడు పోల్చుకున్నాడు అప్పుడు ఆ రోజులలో ప్రజల పాపం ఈయన రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని మహిళలందరూ కూడా ఓటు వేసిండ్రు ఇంటి వాళ్ళతో ఓటు వేయించింది మహిళలందరూ ఆ మహిళలకి పచ్చి మోసం చేసింది వీళ్ళని నమ్మి ఎన్ఆర్ఐ సెల్లని నమ్మి ఎన్ఆర్ఐలు దాదాపు పది లక్షల పైన ఎన్ఆర్ఐలు గల్ఫ్ దేశాలలో ఉంటారు తెలంగాణ నుంచి వాళ్ళందరూ ఈయన నమ్మి ఓటేసింది అట్లా కల్వకుంట్ల కుటుంబానికి కోటలు ఫార్మ్ హౌజులు కోటలు ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులు కూడగొట్టుకుంటానికి పాపం వీళ్ళందరూ అమాయకులు ఈయన మాటలు నమ్మి అమాయకత్వానికి ఈయనని గదిలెక్కించారు ఇలా మహాత్మా గాంధీ కాదు మొన్న సంబిత్ పాత్ర గారు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాని ఉద్దేశించి వర్చువల్ ర్యాలీలో మాట్లాడుకుంటూ ఓవైసీని జిన్నాతోడు పోల్చింది ఓవైసీని మొహమ్మద్ అలీ జిన్నాతోడు పోల్చింది నేను అది కూడా తప్పే అంటున్నా ఈయన మహాత్మా గాంధీ పోల్చుకున్నాడు కదా ఈయన మహాత్మా గాంధీ కాదు తెలంగాణ రాష్ట్రానికి మొహమ్మద్ అలీ జిన్నా తయారైతున్నాడు ఈయన కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టి ఈయన హిందూ ధర్మానికి మొట్టమొదటి వ్యతిరేక వాళ్ళనంటే ఫస్ట్ కేసీఆర్ ఆయన కుటుంబం తర్వాతనే ఓవైసీ దొంగ హిందూ తగులుబాజీ హిందూ కేసీఆర్ హిందూ ధర్మాల చెడగొట్టిండు కేసీఆర్ 42nd అమెండ్మెంట్ చిత్త అమెండ్మెంట్ ఇందిరా గాంధీ తీసుకొచ్చి పెట్టింది అలా సెక్యులర్ పదాన్ని చేర్చింది అని మరి సెక్యులర్ పదాన్ని చేర్చేటట్టయితే మరి దేశాన్ని విడగొట్టింది ఎందుకు మరి కాబట్టి మీలాంటి వాళ్ళు ఆ కాంగ్రెస్ లాంటి వాళ్ళు అందరు కలిపి ఈ దేశానికి పెద్ద దరిద్రులుగా తయారైంది వీటన్నిటి పాపాలు కడిగే కార్యక్రమమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హిందువులని కాపాడే యాక్ట్ ఇది దీనికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు నీ పెద్ద కొడుకు ఓవైసీ సభలు ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మీ ఛానళ్లు ప్రమోట్ చేస్తున్నాయంటే దీన్ని బట్టి తెలంగాణ సమాజానికి క్లియర్ గా అర్థమవుతున్నది కేసీఆర్ అనేటోడు హిందూ సమాజానికి హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకస్తుడు స్మార్ట్ సిటీ వరంగల్ స్మార్ట్ సిటీ కింద 200 కోట్ల రూపాయలు ఏమైనాయో కొంచెం దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వము కేటీఆర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి మీద చాలా లీలలు వినబడతా ఉన్నాయి ఈ మధ్య కొత్త దాని మీద కూడా వస్తా 200 crore రూపీస్ ఏమైనాయి ఎటుపోయినాయి దయచేసి దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇక సిగ్గులేని బాపతే ఈ కేటీఆర్ హృదయ స్కీమ్ కింద 40 కోట్ల రూపాయలు కేంద్రం వస్తే ఊకే ఉరికొచ్చి ఇనాగ్రేట్ చేద్దామని వస్తున్నట్టు వీడికి ఫౌండేషన్ స్టోన్లా ఇనాగ్రేషన్లా ఉద్యమాన్న సిగ్గుండాలి కదనే కేటీఆర్ అతసోమాలుడు దానం అన్నట్టు ఇల్లరికమన్నట్టు లేకపోతే ఏదైనా వేసాలి ఇవి కేంద్ర మంత్రిని విలువాలి కదా కనీస కర్తవ్యం కదా వరంగల్ జిల్లాకి ఒక హెరిటేజ్ సిటీ కింద 40 కోట్ల రూపాయలు కేంద్రం హెరిటేజ్ ప్రాపర్టీస్ని డెవలప్ చేసుకోమని ఇస్తే దాని ఈయన సంకల్పం గుద్దుకుంటూ వచ్చి నేను పరదా గుద్దుతా మళ్ళీ నేను 100 శాతం చెప్తున్నా ఓరుగల్లు మీడియా అందరికి ఆ 40 కోట్లు కూడా ఖర్చు పెట్టిండు అది కూడా డైవర్ట్ చేసిండు ఫౌండేషన్ స్టోన్లే వేస్తారు వీళ్ళు మళ్ళీ గాయమైపోతారు మళ్ళా కనీసం బేసిక్ సిగ్గు ఉండాలి కదా మనిషి అన్నాక మనిషి పుట్టుక పుట్టాక ఇదే పని ఇక ప్రపంచం మొత్తం ఒక పాండమిక్ సిచ్యువేషన్లో లక్షల మంది కోట్ల మంది లక్షలేని కోట్ల మంది ఇబ్బందులు పాలవుతా ఉంటే
లక్షల ప్రాణాలు పోతా ఉండే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కంట్రోల్ చేసిన కనత మోడీ గారికుంది దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమైతున్నది దేశం యావరేజ్ టెస్టులలో 7.3% పాజిటివ్స్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో 21% పాజిటివ్ కేసెస్ వస్తాయి।